శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 4వ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవటానికి అత్యంత సులభతరమైన మార్గం ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిసాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ తిరుమల కొండపై కాలెడడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్నవారు, కథ విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుదురు. పూర్వకాలంన నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఆ ఐశ్వర్యమంతయు తన గొప్పయ్యే అనుకొని విర్రవీగడివాడు. ఎంతటి వారైనను అహంకారమే కదా అదో పాతాళమునకు తోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఆ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను వినదామనుకుని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యమున వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఆ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడు శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళు ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరిగెడుతున్నారు, కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రము, ఏమి ఈ మాయ, ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంట పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థం గ్రహించాడు. కుమారి ఆ పొట్లం ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద 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 గోవింద. 4వ అధ్యాయం సమాప్తం.